వేసిన బోర్లకి ముందుగానే దాదాపు 20 లక్షలుగా తీర్మానం 20 లక్షల రూపాయలకి తీర్మానం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 10 లక్షల రూపాయలు కూడా 20 లక్షలు 19 లక్షలు ఎంతో శాంక్షన్ అయితే 10 లక్షలు కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏట్లేకి వెళ్ళి నేను సొంతంగా బోర్లు వేయించిన అని చెప్పి స్పర్శ బండ్లతో నేను సొంత బండ్లతో నేను పని చేయిస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ స్పర్శకి మున్సిపాలిటీ డీజిల్ వాడడం సొంత నిధుల ఏదైతే సొంత నిధులు అని చెప్తున్నావో ఇంతకుముందే మున్సిపాలిటీ శాంక్షన్ చేసిన సొంత నిధులు ఏదైతే చెప్తున్నావో మీ సొంత నిధులు అని చెప్తున్నావో డీజిల్ మీరు మున్సిపాలిటీ సొమ్ము వస్తు వాడుకోలేదా? ఇదే ఎమ్మెల్యే ఓటమి తర్వాత నువ్వు దారదత్తం చేసిన స్పర్శ బండ్లు మళ్ళీ వెనక్కి తీసుకున్నావు. అదే మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్ అయిపోయినాక నేను మున్సిపాలిటీ ఏదో ఉద్ధరిస్తున్నా ప్రజల కోసమే ఉన్నా అని చెప్తూ మళ్ళీ అవే వెహికల్స్ మళ్ళీ మున్సిపాలిటీకి దారదత్తం చేస్తున్నా అని చెప్పుకుంటున్నాను. బండ్లేమో నీవి 4 లక్షలు 5 లక్షలు అవుతాయి, దాని గురించి ఏం కాదు, కానీ దానికి వాడే డీజిల్ మటుకు మున్సిపాలిటీ సొంత బోర్డులని చెప్తున్నాం. కానీ దీంట్లో ఇంతకుముందే దాదాపు 8 లక్షల రూపాయలు మీరు 2021లోనే మీరు దీనికి ఆమోదం పొందారు. మీరు చదువుచిన వాళ్ళు కనుక చదివి తీయడం జరిగింది. డబ్బులేమో మరి మున్సిపాలిటీ వాడుతున్నారు వెహికల్కి సంబంధించినటువంటి, ఇదే సేవ్ తాడపత్రి అంటే. ఇది సేవ్ తాడపత్రి కాదు, షేవ్ తాడపత్రి. మీరు తాడపత్రిని షేవ్ చేయడం ఉంది, సేవ్ చేయడం కాదు. నీకు సేవా భావం ఉంటే సొంత నిధులతో చేయి, ఎవరైనా సంతోషిస్తారు. మీరు స్క్రాప్ కమ్ముకునేటివి, స్క్రాప్లో చేసిన వ్యాపారాలు, సీజన్ డబ్బులు చాలా ఉన్నాయి కనుక డబ్బు కొరత లేదు కాబట్టి మీరు దాంట్లో కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. మున్సిపాలిటీ కాకుండా ఒక విధంగా మరి మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపాలిటీ సిబ్బంది కానీ, కలెక్టర్ కానీ, డిఎస్పీ గారిని కానీ, వాడు వీడు అని వాడే వాళ్ళే నీ ఇంటికి పనిచేయడం లే, నా ఇంటికి పనిచేయడం లే, ప్రజల కోసం పనిచేస్తున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నారు కనుకే ఈ పొద్దు మున్సిపాలిటీ వాటర్ కానీ ఏదన్నా క్లీనింగ్ కానీ ఈ ఆమోదాలన్నీ కమిషనర్ ద్వారా జరిగింటాయి. ఏ నీదు నీవు దీంట్లో భావస్తులు మాత్రమే, ఎవరైనా భావస్తులు మాత్రమే, అభివృద్ధి కోసం భావస్తులు నువ్వైనా అవుతాం, ఎమ్మెల్యే గారు అవుతారు, ఎవరైనా అవుతారు, కానీ ప్రజల్ని మబ్బి పెట్టించే విధంగా మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సొమ్మేమో గవర్నమెంట్ది, సోకేమో ప్రభాకర్ది. ఇది సేవ్ తాడపత్రి కాదు, మరోసారి చెప్పుకుంటున్నా షేవ్ తాడపత్రి. ఇది ఒకటే కాదు, మీరు ఏవైతే చేశారో ప్రతొక్కటి నేను చెప్తా, అది సేవ్ తాడపత్రి కాదు. షేవ్ తాడపత్రి భాగంలో మీరు ఎంతైతే సేవ్ చేశారో మొత్తం నేను ప్రజలకు నేను తెలియజేస్తా. అదేవిధంగా పాత వెహికల్స్ అని చెప్తున్నాను, పాత వెహికల్స్ ఉన్నాయి దీంట్లో. ఇంతకుముందు మనకి గవర్నమెంట్ మీకు దాదాపుగా వెహికల్ శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేసిన వెహికల్స్ని మన పక్క నియోజకవర్గలైన గుంటకల్లు, అనంతపూర్, మన సంబంధించిన కదిరి కానీ, ధర్మవరం కానీ, దీనికంతా గవర్నమెంటే, మన స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి మున్సిపాలిటీకి వెహికల్స్ పంపించింది. అనంతపూర్కి దాదాపు 50 వెహికల్స్ పంపించింది కార్పొరేషన్కి, అదే ధర్మవరంకి 15 వెహికల్స్ పంపించింది, ఇంకా 15 వెహికల్స్ ఇస్తా అని చెప్పింది. కదిరికి కూడా దాదాపు 10 వెహికల్స్ ఇచ్చారు. మరి మన తాడిపత్రికి ఎందుకు ఇవ్వలేదు? నువ్వు వద్దన్నందుకు ఇవ్వలేదా? నీకు మా జగనన్న మా ప్రభుత్వంలో ఇచ్చే వెహికల్స్ నీకు ఇష్టం లేదా అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకొని దాని గురించి మీరు చెప్తే బాగుంటుంది. ఏదైనా సరే ప్రజల్ని మొబ్బు పెట్టే విధంగా మీరు హావభావాలేమో ప్రజల కోసం ఉన్నాయని, కానీ మనసులో భావం అయితే ప్రజల్ని మబ్బి పెట్టించేదే నీ ఆలోచన, నీ దురుద్దేశం. ఇప్పుడు బోర్లు డబ్బులైనా సరే, వెహికల్స్కి ఏదైనా సరే గవర్నమెంట్ తరఫున మనకు సహకారం ఉంది. మీరు ఆ సహకారం తీసుకుంటూ కూడా మీ సొంత నిధులు అని చెప్పి మీరు డబ్బా కొట్టుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ తాడుతున్న ప్రజలు మీరు గమనించాలా,
ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా పోతుంది అనేది గమనించాలి అని తెలియజేసుకుంటాను. షేవ్ సేవ్ తాడుపుత్రి కాదు, అది షేవ్ తాడుపుత్రి. నువ్వు ఏ విధంగా షేవ్ చేసావో ప్రతి ఒక్క అంశం నేను ఇప్పటి నుంచి నేను మీకోసం నేను తెలియజేస్తూ ఉంటాను. తాడుపుత్రి ప్రజలకి చైతన్యవంతులని ఖచ్చితంగా నేను పేపర్ ద్వారా మీకు నేను చూపిస్తూ ప్రతి ఒక్కటి అంశం నేను తాడుపుత్రి ప్రజలకు నేను తెలియజేసుకుంటాను. సరే.